त्रिवेणी किचन चयबो रेसीपी गोंगूर पल्लील पचड़ी पचड़ी का कावास पदार्थ पचिमिपकायू कप पल्लील हाफ कप आनियन आनियन उप्पु पसुपु पोपु दिनुसुलु कावाल्सिनटिवी करेपाकु अल्लम जीलकर्र आवालु కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పచ్చిమిర్చి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉడికిన తర్వాత ఒక 3 నిమిషస్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి గోంగూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిసేపు ముందు బాయిల్ చేయడం తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమ అవసరం లేదు మనం ఎప్పుడైతే ఆకుకూరతో వేసిన వాటరే సరిపోతాయి इला उड़कते सरिपोतुंदी इप्पुडु स्टव आफ चेसुकोनि चल्लार्चुकोवालि वडबुट्टुलो वड़े कोद्दिसेपु वडेसुकोनि चल्लार्चुकोवालि इप्पुडु पल्लीलु वेसुकोवालि पचिमिर्चि चल्लार्चिन पचिमिर्चि वेसुकोवालि తగినంత ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టాలి మరి మెత్తగా లేకుండా ఇట్లా బరకగా చేసుకొని అప్పుడు గోంగూర ఉడకబెట్టింది వేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా అయ్యింది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని पैन पेट्टुकोनि स्टव् वेलिगिंचि कोंचेम आयिल् वेसुकोवालि ఒక 3 टेबल स्पून इप्पुडु पोपु वेसुकोवालि वेल्लुल्लि रेब्बलु रेंडु एंडुमिर्चि ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం salt వేసుకోవాలి ఇంతకు ముందు మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు చూసుకొని మళ్ళా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ కేస్ పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇదే ఇట్లా నీట్ గా కలుపుకోవాలి ఇప్పుడు నీట్ గా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని గోంగూర పల్లీల పచ్చడి రెడీ।